కేసీఆర్ని బీజేపీ అధిష్టానంతో రాజీ చేయించడానికి కొంతమంది బడా కార్పొరేట్ వర్గాలు ప్రయత్నించాయి దాని ఫలితమే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి వాళ్ళతో రాజీ కుదుర్చుకున్నారనే వార్తలు వస్తున్నాయి దీని మీద మీ అభిప్రాయం ఏంటి బయట ఏం చెప్తున్నారంటే ఇద్దరు ఒక అంగీకారానికి వచ్చినారు సంజయ్ ఇక్కడ ఉన్నాడు బండి సంజయ్ ఆయన నాకు వ్యతిరేకంగా ఉంటాడంటే ఆయన పోయి పేరు చేసుకుని ఆయన ఢిల్లీ ఢిల్లీకి రండి మంత్రి పదవి ఏంటని అని ఆయన మంత్రి పదవి చేస్తారని బండి సంజయ్కి కేంద్రంలో సహాయ మంత్రి పదవి ఇస్తారని చెప్తున్నారు అదేవిధంగా మీకు మేయర్ పదవి మీకే ఇస్తామండి బీజేపీ వాళ్ళకి ఇస్తాము మీరే మేయర్గా ఉండండి మేము మామూలుగా పక్కనే ఉంటాము ఎంఐఎం మద్దతు ఎంఐఎం దూరం పెడతాము అని మ అని చెప్తున్నట్టుగా కూడా వినిపిస్తుంది మనకు ఇవన్నీ బయటికి చర్చినవి కాదు లేకపోతే నిన్నటిదాకా తిట్లు తిన్న వాళ్ళు ఎందుకు ప్రసన్నమవుతారు ముందే రాయబారం పంపించినాడు దానికి కార్పొరేట్ శక్తులున్నాయి ఇక్కడ అక్కడ రెండు వైపులా ఉన్నవాళ్ళు ఉన్నారు ఇద్దరు ప్రయోజనాలు కాపాడే వాళ్ళు ఉన్నారు ఆర్థిక వ్యవస్థ ప్రయోజనాలు కాపాడే వాళ్ళు ఉంటారు కదా రామేశ్వరరావు లాంటి వాళ్ళు కావచ్చు ఇంకోటి కావచ్చు ఇంకోటి కావచ్చు వాళ్ళు ఇటు అటు రాయబారాలు చేసి వాళ్ళిద్దరి ఇద్దరి మధ్య సంధి కుదుర్చినారని చెప్తున్నారు సంధి కుదుర్చడం అంటేనే సంధి ఒప్పుకోవడం అంటేనే నిన్నదాకా వాళ్ళెవరు సంధి సందికి ఒప్పుకున్నారంటే అర్థం ఏంటంటే పతనం ఆరంభమైనట్టు పతనం కాకుండా తనను కాపాడుకోవడానికి చివరి ప్రయత్నం చేస్తున్నట్టు అర్థమైపోతున్నది జర్నలిస్ట్ డైరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎప్పటికప్పుడు జర్నలిస్ట్ డైరీ అప్డేట్స్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి